ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పండించిన శనగ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే జోగురామ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనగల కొనుగోలును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న మొండి వైఖరిని ఆయన ఖండించారు. అన్నం పెట్టి అన్నదాతల పట్ల వివక్ష చూపడం మానుకోవాలన్నారు. అనంతరం శనగ పంటను విక్రయానికి తెచ్చిన లాండ్ సాంఘ్వి గ్రామానికి చెందిన రైతును షాల్వాతో సన్మానించారు. రైతులు వారికి కేటాయించిన తేదీల్లో పంటను మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అది విజయలక్ష్మి రాజుగారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 34,885 మంది రైతులు, మరి 175,000 ఎకరాల్లో మరి ఈరోజు పంటను సాగు చేసిన విషయం కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.